ఉందిలేండి. ఓకే స్టార్ట్ చేస్తాను, ప్రే చేయించండి సార్. మన బ్రదర్ తో చేయమనండి ఇవాళ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మహర్షి గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. వందాలండి. ప్రార్థన మనందరం కూడా. ప్రేమ మైడా కృపకల తండ్రి, మమ్మల్ని ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ప్రభా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సాయంత్రం దినంలో ప్రభా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు తండ్రి. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మరి జయప్రదంగా జరిపిస్తున్నటువంటి మహర్షి గారికి, పాస్టర్ షాలి మిజ్రాయల్ గారికి మీరు ఎంతగానో తోడుగా ఉంటూ వారికి ఇస్తున్నటువంటి సమస్త కాపుదల నడిపింపును సహాయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రభా మేలు పొందుతున్నారు ప్రభా. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఈ దినమంది జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షత వహించి తద్వారా మీ సేవలో మహిమకరంగా వాడబట్టడానికి ఈ కార్యక్రమం అంతటిని తోడుగా నడిపిస్తారని జరిపిస్తున్నటువంటి నాయకులను ప్రత్యేకంగా ఆశీర్వదించి మేలు అనుగ్రహిస్తారని ప్రభును ప్రియకుమారుడు నేస్తున్నాం పెట్టి అడుగు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ గారు వెల్కమ్. సద్గుణ్ రావు గారు తెలుసియా మీకు, పంపించారు కదండి శాలిం గారు. సార్ చెప్పండి. దాంట్లో చిన్న చిన్న రిప్యుటేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి పనిచేస్తాను అనుకోండి, మళ్ళీ రేపు అన్ని చెక్ చేసి మళ్ళీ చేస్తాను. అలాగే సార్, అలాగే గానండి. ఆ అక్షరాలు చుక్కలతో ఉన్న అక్షరాలు కొంచెం పొడుగు కూడా పెంచండి సార్. కొంచెం పెంచాలి కదా, అది ఎగ్జాక్ట్ గా కొంచెం పైకి లాగాలి మీరు దాన్ని. కొంచెం పైకి లాగితే అందుకే నేను దాని మీద దాన్ని హైలైట్ చేసి షిఫ్ట్ పట్టుకుని అలా కొడుతుంటే అలాగా అవుతుంది అన్నమాట. కానీ కొంచెం పొడుగ్గా ఉంటే అందంగా కనిపిస్తుంది. చూస్తాను, చేస్తాను మళ్ళీ. లేకపోతే పని చేయండి, ఫస్ట్ మార్నింగే నాకు పంపించేయండి, నేను అన్ని కరెక్ట్ చేసిస్తాను. మీరు డే టైం నాకు పంపించేసి ఒకసారి చూడమని మొత్తం నేను అందులోకి అచ్చు తప్పులు కానీ ఇలాంటి చుక్కలు కానీ అంతా పర్ఫెక్ట్ గా చేస్తాను సార్. ఎందుకంటే అది పార్ట్ వన్ గా పెడతాం అండి, ఇక్కడ నుండి మళ్ళీ వేరే నేను మొదలు పెడతాను. అలానే అలానే ఆంధ్రప్రదేశ్ తో కీర్తనలు 100 పేజెస్ లాగా వచ్చేసింది అది చాలు. ఓకే ఇప్పుడు కరెక్ట్ గా 33 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, 17 అమో గీతాలు అయ్యాయండి. కరెక్ట్ గా 50 అయ్యాయి పాల్ గారు, ఆనంద్ గారు. 33 అవి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, 17 వచ్చి గీతాలు వచ్చాయి సార్. ఇంతే కదండి చెప్పండి పాల్ గారు, చెప్పండి. కీర్తనలు 36 వచ్చాయి సార్. 36 కీర్తనలు. అవును సార్, ఆ మీరు ఇచ్చిన పీపీటీలో 3 మిస్ అయినాయి. 3 మిస్ అయ్యాయి. ఏమేంటి మిస్ అయ్యండి? అది ఆనంద్ గారు చెప్పాను, అది చూసి చెప్పండి, చెప్తే యాడ్ చేసేసి అప్పుడు పంపుతాను నేను శాలిం గారికి. ఆ గీతాలు సార్, గీతాలు టోటల్ ఏమో గీతాలు 17 కదా? 16 సార్. మీరేదో సీరియల్ నెంబర్ ఒకటి ఏదో దేనికో తప్పేసినట్టున్నారు. 16 వస్తాయి చూడండి. మరి అందులో 17 నెంబర్ వచ్చింది ఏంటో, మరి ఒకటి ఎక్స్ట్రా సీరియల్ నెంబర్ ఏదో ఒకటి ఎక్స్ట్రాన్నారు. ఏదైనా మొత్తానికి 50 కదా. నేను ఒకసారి చెక్ చేస్తాను లేండి సార్. మీరు చెక్ చేయండి, చెక్ చేసి నాకు చెప్తే నేను మళ్ళీ అన్ని ఒకసారి చూసి శాలిం గారికి పంపుతాను, మీకు కూడా పెడతాను. వంద రోజుల కోసం ఎవరెవరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో అదే అది సార్ట్ అవుట్ చేయాలి. పాడిన వాళ్ళు పాడిందే పాడకుండా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అడుగుదాం ఏం పాడతారు. భాష గారు మంచి ఐడియా ఇచ్చారు సార్, ఎవరు ఎలాగా వాయిస్ ఎలా మాడిఫై అయింది ఎలాగా మారిందని. ఆంధ్ర చేస్తున్నారా మరి సార్? రికార్డ్ చేస్తున్నా, అది కట్ చేస్తున్నా సార్. వండర్ఫుల్.
అది పక్క పక్కనే పెట్టారు వేస్తారా అంటే సార్ ఇప్పుడు మనము సార్ అంటే పాతది పాతది రికార్డ్ అయ్యించి ఇప్పుడున్న ట్యూన్ అదే పాట లైవ్ లో పాడితే బాగుంటుంది కదా సార్ ఓకే పాతది వినిపిస్తాం పాతది వినిపిస్తాము కొత్తదేమో లైవ్ లో ఇలా పాడేస్తారు సార్ అప్పుడు వాయిస్ డిఫరెన్స్ ఒక్కొక్కరిదే వేస్తారా ఎస్ సార్ అందరివి అందరిది సార్ అందరూ ఒకటి పాత చేస్తారు పాత చేసిన వాళ్ళు కొత్తది ఇప్పుడు పాడతారు అంటే ఇప్పుడు అదే పాట పాడాలి పాడాలి సార్ అందుకని వాళ్ళని నేను ఇండివిజువల్ గా నాకు నెంబర్ ఇచ్చాం కదా సార్ నిన్న అప్పుడు మీరు వాళ్ళ కాంటాక్ట్ చేస్తారు సార్ చేసి వాళ్ళకి ఇది పాడండి ఇది పాడండి చెప్పండి మరి ఎస్ సార్ ఎస్ సార్ అది చేస్తాం సార్ వెల్ ప్రిపేర్డ్ గా వెళ్ళాలి సార్ మనం అప్పుడు ఏంటంటే ఆశీర్వాదం గారు ఉన్నారనుకోండి ఆశీర్వాదం గారు ఫస్ట్ నడిపించిన ఎలా పాడారో అది వేసి ఇప్పుడు పాడమని చెప్తాం అప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ మన అతిథులందరికీ స్పష్టంగా తెలుస్తుంది మీవి మీవి కూడా వేసుకోవాలి మరి సార్ ఈ రోజు నాది విన్నాను సార్ పాసాగా నాకు చాలా డిఫరెన్స్ తెలిసిపోయింది సార్ కదా చేంజెస్ వస్తున్నాయి కదా వాయిస్ లో సురేఖ సురేఖ ఇస్రాయల్ గారిది వసంత్ కుమార్ గారిది అయితే అసలు ఎంత ఎంత చేంజ్ ఉందో నాకు క్లియర్ తెలుస్తుంది సార్ అవి వెంటనే వెంటనే ఒక్కరే అలా ఉంది సార్ ఫస్ట్ ఫస్ట్ లో వాళ్ళు పాడేటప్పుడు బాబోయ్ వీళ్ళకి ఇప్పుడు ఎలా నేర్పించాలి అనుకుండేవాళ్ళం వచ్చేసారు ఆశ్చర్యంగా ఇంకోటి ఏంటంటే అండి ఆ పట్టుదల అజీల్ ఉంది కదా నేర్చుకోవాలనే ఆ తపన ఇప్పుడు ఏదో వినేసి మళ్ళీ ఆ సాయంత్రం కూర్చుని అలా అలా లేరు గమనిస్తుంటే మళ్ళీ వినడం వింటున్నారని ప్రాక్టీస్ చేస్తారని తెలిసిపోతుంది తెలుస్తుంది ఇది ప్రాక్టీస్ చేసి పాడాలి అండి మాస్టర్ మా తమ్ముడు ఆరణ విషయం మా తమ్ముడు చెప్తాడు చూడండి ఆడు ఎలా ప్రాక్టీస్ చేస్తాడు చెప్పారా నేను సాయంత్రం అంటే ఈ మధ్యన అండి నేను వాళ్ళు వేరే రూమ్ లో పడుకున్నారు మా ఇద్దరు కొడుకులు ఇద్దరు మధ్యలో నిద్రపోతున్నారా లేదని ఈ అబ్జర్వేషన్ రెండు మూడు సార్లు వెళ్తున్నారు రాగాలన్నీ కూడా అదే పాడుతా ఉంటున్నాడు పడుకొని నిద్రపోకుండా ఏదో అంటే నాకు నిద్ర రావట్లేదు ప్రాక్టీస్ చేస్తాను అన్నాడు అలా రెండో రోజు వెళ్ళాను మూడో రోజు వెళ్ళాను ఈ మధ్యన రెగ్యులర్ గా అదే ప్రాక్టీస్ చేస్తున్నాడు మీరు చెప్పారనేసి డే టైం వెళ్తానని డాడీ సార్ నన్ను డే టైం రమ్మంటున్నారు అంటే నైట్ లేట్ అవుతుంది అనేసి అన్నారు సరే వెరీ గుడ్ అనేసి డే టైం బెటర్ లేండి డే టైం ఇంకా డెవలప్ అవుతాడు బాగా రాత్రి పడుకునేటప్పుడు నిద్రపోయేదాకా అదే ప్రాక్టీస్ చేస్తున్నాడు అండి ఇప్పుడు కీబోర్డ్ క్లాస్ కూడా జాయిన్ చేయండి ఎందుకంటే హిమ్స్ అన్ని నేర్పుతాను క్రిస్టియన్ హిమ్స్ క్యారల్స్ ఇవన్నీ కార్డ్ ప్రోగ్రెస్ డబుల్ హ్యాండ్ అంటే మన ఎవరు మన గణేష్ గారు మంచి టీచరే కానీ ఇక్కడ నేను మన పిల్లలందరినీ మన ఫెయిత్ లో అంటే ఈ హింస అన్ని తనకు తెలియదు వెస్టర్న్ నోట్స్ తెలియదు అండి తనకి వెస్టర్న్ నోట్స్ అన్ని తెలియదు సినిమా పాటలు సినిమా పాటలు నడిపిస్తాడు ఆయన నేర్చుకుంటే కీబోర్డ్ మీ దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అని అంచేత కీబోర్డు ఇక్కడ జాయిన్ చేయండి అదే అనుకున్నా గిటార్ కూడా చెప్తాను ప్రోగ్రెషన్స్ ఇవన్నీ వేరు మన టైప్ ఆఫ్ ఇది వేరు చేత మంచి టీచర్ నేనంటే చాలా గౌరవం ఇక్కడికి వస్తాడు నన్ను చూసి వెళ్తా ఉంటాడు గురుగారు అంటాడండి గురుగారు అని ఏంటంటే పాపం ఇప్పుడు తను దాని మీద డిపెండ్ అయి ఉన్నారండి మ్యూజిక్ టీచర్ గా నేను ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నాకు అలాగ నాకు వేరే ప్రొఫెషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం అలా డిపెండ్ అయ్యి లేము మ్యూజిక్ మీదే లైఫ్ అని కాదు కానీ ఆయన పాపం ఒక స్కూల్లో టీచర్ కూడా మ్యూజిక్ టీచర్ అంచేతనే ఎలమెంట్ ఉంటాను అంద అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా వాళ్ళకి ఉంటుంది కదా ఈ మధ్యన స్కూల్లోంచి అంటే ఇలాంటి టీచర్ టెంపరీ వాళ్ళని తీసేయడం ఇవన్నీ జరుగుతున్నాయండి సరే ఎంకరేజ్ చేశాను ఆన్లైన్ పెట్టండి ఆన్లైన్ క్లాసెస్ చెప్పండి పిల్లలకి వస్తారని చెప్పి అలా ఎంకరేజ్ చేస్తారండి స్కూల్కి వచ్చి ఇంటికి వచ్చి బాబు చెప్పేసి వెళ్తున్నాడు చాలా మంచిది
ఓకే మృదుల స్టార్ట్ చేయి. ఇప్పుడు కొత్త బ్యాచ్ లో ఇప్పుడు నువ్వు కనబడుతు తెలిసే ఉంది. రైట్ విజయ గారు రండి పైకి. ఏం పాడతారంటే ఈ గీతం ప్రాక్టీస్ చేస్తాను సార్ కొంచెం. సని సాధని సాని దప మగ మ ప దప మగ రి స స స ప మగ మ రి గ sa 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 ni sa da ni sa ri sa ni da ni sa ni da pa sa 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 ni da pa ma ga ma pa pa ma ri sa ri ri ni sa sa da ni ni pa da da ma pa pa ga ma ma ri ga sa ri ga ma pa ని సీ సని దాప మగరి సందూలే ఇవి గో ప్రభువా వరది వినలనీయ దీనులమని తలంచి సం పదలను ఎంతగాను ఒసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు. ఎక్సలెంట్ అమ్మా, వండర్ఫుల్, వెరీ గుడ్, చాలా బాగుంది. అదే అదే ఫీల్. కిరణ్ వెల్కమ్. మావందో అదొకటి వరదీ దీను నమని తలంచి సం పదలను ఎంతగాను ఒసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు. ఇది మూడు కాలాలు ట్రై చేయండి. మూడు కాలాలు అని చెప్పాను ఏంటంటే ఒక బీట్కి ఒక అక్షరం సని సాని సాని దాప మగ మాప దాప మగరి స అదే ఒక అక్షరం అకారం పాడి సస్టైన్ నోట్ అలవాటు అవుతుంది బాగా అలాగే క్లోజ్డ్ లిప్ అందరం అమృత ఎప్పటికప్పుడు పనులు చేసుకున్నప్పుడు అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా క్లోజ్డ్ లిప్ ఓపెన్ అవుతాయి ఒక్కొక్కసారి సాంగ్ కూడా క్లోజ్డ్ లిప్ తో స్టార్ట్ చేస్తూ ఉంటాం రికార్డింగ్ లో అలా ఎండింగ్ అలాగ ఉంటుంది వాయిస్ ఎంత ఓపెన్ గా ఉంటుందో క్లోజ్డ్ లిప్ తో పాడినప్పుడు కూడా అంత బ్రైట్ గా ఉండాలి ప్రాక్టీస్ లో వస్తుంది రకారం తర్వాత రెండు అక్షరాలు సని సాధని సాని దప మగ సని సాధని సాని దప మగ మప దప మగ రే స రెండు రెండు అక్షరాలు రెండు స్వరాలు చెప్పుకుని పాడాలి అది కూడా క్లోజ్ లిప్
నాలుగు సని సాధ ని సని దప మగ మ ప ద ప మగ రి స స స ప మగ మ రి గ స స సా ని స ద ని స రి నాలుగు ఇది మూడు కాలాల్లో పాడటం అన్నది గీతాన్ని అలవాటు చేసుకోవాలి. గీతం పాడినప్పుడు మూడేసి కాలాల్లో పాడుతూ అకారాలు క్లోజ్ లిప్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే వాయిస్ బ్రైట్ అవుతుంది. కిరణ్ పాడగలరా? ఎన్ని పాడాలి? హెప్సిబా బాగా ఫాలో అవుతుండండి. స్వీటీ పాడు. సని సాధని సాని మగ మ ప ద ప మ గ రి స సని సాధని సని ద ప మగ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సని సదని స రి స ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స. వెరీ గుడ్, వెరీ గుడ్. పాడండి మావం ఇవిగో ప్రభువా వరది వెనగనియ దీను నమని తలంచి సం పగలను ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వందనమే వందనమే శ్రీయేసుకు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా దగ్గరకు వచ్చేసాం. 93.2 పాయింట్స్ లోకి వచ్చేసాం. అలా పాడుతూ ఉంటే వస్తుంది. తర్వాత యాక్సెంట్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేసుకోవడం తెలిసే పాడు. సనీసా బ్రైట్ గా రావాలండి. సనీసాని సాని దాప మగ మ ప దాప మగ రే స బ్రైట్ గా పాడాలి. స స ప మగ మ రే గ పాడు. సని సాధని సాని ద ప మగ మ ప ద ప మగ రి స స స ప మగ మ రి గ స స సాని సదని స రి సని దని సాని ద ప స స సా సా ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని సా స ద ని ని ద ద ప మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స మ గ రి స. స్వరం కరెక్ట్. అక్కడక్కడ శృతి చూసుకుంటే వస్తుంది, శృతి చూసుకుంటే వస్తుంది. వెరీ గుడ్. అంటే వింటూ ఉండు, పాడిన వింటూ ఉంటే వస్తుంది. శాంతి పాడు. సని సాధని సాని ద ప మగ మ ప తాప మగరే స ప్రతి దాన్ని అటు ఇటు కదపచ్చు స్వరాన్ని. అంటే గొంతులో ఆ ఫ్రీనెస్ వచ్చేది. సని సాధని సాని దాప మగ మ ప తాప మగరే స
స ప మ గ మ రి గ స స స ని స ద ని స రి స ని ద ని స ని ద ప పణం కవిత వెల్కమ్ స ని స ద ని స ని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ sa 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 ni sa ga ni sa ni sa ni da ni sa ni da pa sa 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 ni da pa ma ga ma pa pa ma ga ri sa ni ri ni sa sa da ni ni pa da da ma pa pa ga ma ma ri ga sa ri ga ma pa da ni sa ga pa ma ga ri sa ma vanda namule viyo prabhuva varadi venalani adinulamani talanchi sam గాను సగిన శ్రీసు నీకు వందనమే మా వందనమే శ్రీసుకు వెరీ గుడ్ బాగా విను బాగా విని ఆల్మోస్ట్ వస్తున్నాం వచ్చాం శ్రీల సురేఖ గారు వెల్కమ్ ఇది వాడతారా సని సాద ముందు మొదటి కాలంలోనే ప్రాక్టీస్ చేయండి ఫాస్ట్ అక్కర్ల స్వరం బాగా వచ్చేవారు సని సాద ని సాని ద ప మ గ మ ప ద ప మ గ రి స అలా స్లోగా పాడితే మొదటి కాలంలో ఎక్స్ప్రెషన్ ఇంకా బాగా వస్తుంది సాదని సాని ద ప మగ మాప దాప మగ రే సాడండి సురేఖ గారు పాడుతున్నారా మైక్ మైక్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది సార్ పాడుతున్నాను పండి పండి వింటున్నా అంటే మైక్ కొంచెం డిస్టర్బ్ ఇది ఇదిగా ఉంది సని సాధని సని ద సని సాధని స ద ప మ గ రి ఆ మ గ మ రి సని సని ద ప సా 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 సని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని 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 ప ద ప ద ద మ ప ప గ మ మ రి గ చ రి గ మ ప ధ ని స రి 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 స ని ద ప మ గ మావందనము లేవిగో ప్రభువా వరదీవెనల నీయధీనులమని తాళంచి సం పదలను ఎంత గానో సగిన శ్రీయేసు నీకు వందనమే
వందనమే శ్రీ యేసుకు. వెరీ గుడ్ అండి. సరే మీకు అనిపిస్తుందా కొంత డెవలప్మెంట్ ఉందా? అవును సార్, అనిపిస్తుంది సార్. ఇప్పుడు మీ పదే వేస్తారట 100వ రోజున. మీరు మొట్టమొదటి పాడింది, ఇప్పుడు పాడింది ఆనంద్ గారు చెప్తున్నారు. వెరీ గుడ్. అంటే అలా ట్రై చేస్తుంటే వచ్చిన ఓపెన్ అయిపోతుంది వాయిస్. అందులోకి ఇది శంకరాభరణం ఏమో చాలా ఓపెన్ అయిపోయి ఇదవుతుంది. ఇదొకటి మోహన్ రాగం ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మజీ గారు పాడతారా? ట్రై చేయండి మీరు కూడా. సని సాధని సాని దాప మగ మాప ఆప మగరే సని సాధని సాని దాప మగ మాప ఆప మగ స సాని సదని స సని దని సని దప సా సని దప మగ మాప మగ రే సీరి ని స సదని ని పద ప ప గ మ మ రి గ స రి గ మ ప గ ని స సీరి సని దప మగ రి స మా వంద యనులే విగో ప్రభువా వరది వెనలనీయ దీనుల మని తలంచి సంపదలను ఎంత దానవసగి సునీకు వంద నమే మా వందనమే సుకు. ఎక్సలెంట్ అండి, లాస్ట్ కట్. వెరీ గుడ్ అమ్మ. వసత్వం గారు పాదం గారు వండర్ఫుల్ అండి. సని సాధని మైక్ మైక్ చూసుకోండి, మరి మైక్ మైక్ దగ్గర వాయిస్ నమ్ముతుంది సార్. ఓకే అమ్మా, ఓకే అండి, ఓకే. సని సాధని సని దప మగ మప దప మగ రి స స ప మగ మ రి గ స స సని సద ని స రి సని దని సని దప స స స సని దప మగ మప ప మగ రి స రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స మా వంద నమోలే ఇవిగో ప్రభువా వరది వినల నీయ దీనుల మది తలంచి సంవదలను ఎంతగానో వసగిన శ్రీసు నీకు వందన మీ మా వందనమే శ్రీసుకు. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి.
చాలా చాలా సాధన చేస్తున్నారండి. సార్ మేము ముగ్గురము అప్పుడు హెస్టేట్ అవుతుంటే, మేము నేను అమ్మాజీ గారు వసంత మేడం గారు మేము ముగ్గురం పాడాలంటే భయపడి హెస్టేట్ అవుతుంటే, కానీ ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అందుకే నేను మొదలు పెట్టాను, నేను అంటే కొంచెం ఆ కాన్ఫిడెన్స్ నాకు అర్థం అవుతుంది మీరు పాడతారని. ఇంకా ఇంకా బాగా పాడతారు అంటే మీరు వస్తారు మౌల్డ్ అవుతుంది వాయిస్ అలాగా మౌల్డ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ అండి, మీరు ఇన్స్పిరేషన్ అంతే అందరు. నాకే చాలా ఇన్స్పిరేషన్, చాలా అంటే ఒక ఎనర్జెటిక్ గా ఉంటుంది మిమ్మల్ని అలా చూసి మీరు పాడుతున్నప్పుడు అలా అలాగా నేర్చుకుంటూ పాడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన సద్గుణరావు గారు బాకీ ఉండిపోయారు సార్. ఎవరండి? సద్గుణరావు గారు సార్. సద్గుణరావు గారిని ఇప్పుడు మనం ఉండిపోయారు సార్. మీకు బాకీ ఉండిపోయారు సార్. మీరు ఉండిపోయారట, మీరు ఉండిపోయారండి. మీరు కూడా, మీరు తిమ్మతి గారు కూడా వచ్చారు. సార్ పాడతాను సార్. సార్ గీతమే పాడాలి, గీతాలు వస్తే గీతం పాడతాను సార్. పాడండి. వెరీ, నా వాయిస్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి. సన్ని సాధని సార్ పాడండి. పాడండి 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 సార్ పాడండి. సన్ని సాధని సన్ని దప మగ మప దప మగ రి స స పా మగ మరి గ స స ని స ని స రి స ని ద ని స ఇ ద ఆ స స స ని ద ప మగ మ ప ప మగ రి స రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ గ రి గ రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి మ వందనము వివికో సద్గురా మలతి వెనలనీయ దీనుల మనిదలను సంపదలను ఎంతగానో శ్రీయేసునీకు వందనమే వందనమే శ్రీయేసు. ఎక్సలెంట్, వండర్ఫుల్ అండి. గట్టి కొట్టాలి, క్లాస్ కొట్టండి. వెరీ గుడ్ అండి, వచ్చేసారు ఆల్మోస్ట్. ఇంకా తిమ్మతి గారు, ఇంకా మీరు ఉండిపోయారు. ఇక ఇది ఆశీర్వాద గారు నిన్న కూడా రాలే. తిమ్మతి గారు పాడాలి. కమ్ చేయండి, జస్ట్ స్టార్ట్ చేయండి. ఆనంద్ గారు స్క్రీన్ వేయండి. సని సాధని సని దప మగ మ ప దప మగరి స స ప మగరి క స స సని సని రి స స స ని ద ని స ని ప. సరే, మీరు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అయితే మళ్ళీ మీరు ఇంకా త్వరలోనే కరెక్ట్ గా పాడతారు. అంటే మీరు పాడమని చెప్పాను, అంత ఎంకరేజ్మెంట్ అనమాట. సో మీరు త్వరలోనే ఇది పాడేయండి. ఓకే, విజయమ్మ గారు పాడండి. సాని సాధని సాని తప మగ మప సని సాధని సని దప మగ మ ప ద ప మగ రి స స ప మగ మ రి స
చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు మనం, మీరు ఇంకా కలిసిపోతారు ఇంకా స్లోగా. ఇంకా ఎవరన్నారు మన ఈవేళ ఆశీర్వాదం కనిపిస్తుంది? డాక్టర్ గారు నమస్తే. ఈవేళ అందరూ పాడారండి, పెద్దలు అందరూ పాడారు, ఇక మీరు కూడా త్వరలో పాడాలి అంతే. అయ్యా మీరు కూడా అలా వింటూ వింటూ త్వరలో పాడాలి. పాడతారు పాడతారు మీరు కూడా. ఓకే కవిత ఉన్నావా? గప మగరి సని సాగ గమరి గప మగరి రి గమగరి దిశ గప దస సని దని సదా పప దసాసని పదని సా పామ గమరి గమ. కిరణ్ పాడాలి మీరు ఇద్దరు పాడండి పాడండి పాడతారు. గగ్గ గరి గమ గరి సరి పని సరి హ్యాపీ చెప్తారు పాడాలి ఇప్పుడు. కవిత అమృత రెడీ అమృత పాడు. గగ గ రి గ మ గ రి సని పని సరి పాడు. గగ గ రి గ మ గ రి సని పని స స గ రి గ సరి సగ గగ రి గ మ గ రి సని పని సరి గగ గ రి గ మ గ రి సని పని స స గ రి గ సరి స. లోగా ఉందంట్రా వాయిస్ చూడు. ఇప్పుడు వినిపిస్తుంది అంక అరే నోట్స్ పెడదాం అనుకున్నాను నేను సా కవిత సా
వాయిస్ రావట్లేదు ఇవాళ. సా నిరే సని నీదప రాసుకో అక్కడ చెప్తాను. సా నిరే సని అంత రాసుకో ఆనందగా రాయండి పాల్ గారు. సా నిరి సరి నీదప నీరి సరి నేదప్ప సా సా నీరి సరి నీదప్ప సా నీరి సరి నీదప్ప నీరి సరి నీ నీదప్ప దప మగరీప దప మగరీప దప మగరీప దప మగరీప దప మగరీ దప మగరీప రీప ఓకే మగరి గరి మగరి గరి గరి సని సా నిరి సరి నీదప నప మగరి గరి సని సరి సా నిరి సని నీదప ఫస్ట్ ఫ్రేజ్ ఓకే దప మగ రీప దప మగ రీప దప మగ రీప మగరి గరి మగరి గరి మృదులా రాయండి నోట్స్ మీరు కూడా మగరి గరి 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 సని సా నిరి సరి నీదప దప మగరి పా మగరి గరి గరి సరి సా హమ్మింగ్ ఈ హమ్మింగ్ అనేటప్పుడు గగ్గ గరి గ మగరి సని పానే సరి గగ్గ గరి గ మగరి సని పానే సగరి గ సరి సరి అంటే 16 బార్స్ అది అదే 16 బార్స్ హమ్మింగ్ ఉంటుంది. మగరి గరి గరి సని సా అనండి హమ్మింగ్ కవితాను సా నిరి సరి నీదప నిరి సరి నీదప దప మగరి పా మగరి గరి మగరి గరి మగరి గరి గరి సని సా అమృత సార్ ఒకసారి స్క్రీన్ మీద ఉన్నది చెక్ చేయరా సార్ సా సా నిరిసని నీదప దప మగరి తర్వాత సార్ దపం ద దప మగరి అదేనా ఎస్ సార్ అంటే స్క్రీన్ మీద ఒకసారి కనిపిస్తుంది నిరి సరి నీదప ఓకేనా
Yes, sir. Dapa magari pa, re pa, dapa magari pa. Magari gari, gari sani sa. Sa, ni sari ni dapa, dapa magari pa, gari. Gari sari sa. రాశారా రాశాను సార్ రాశాను సార్ నిరుసరి నీదప దప మగరి మగరి గరి సరి సాగరి మగరి గరి గరి సని సా ఓకే సార్ సార్ మళ్ళీ సని నిదప దప మగరి ఇప్పుడు మగరి సని సాగా అది పాడి గగ్గరి గ మగరి సని మరి సరి అన్నప్పుడు నువ్వు హమ్మింగ్ వచ్చాయి కరెక్ట్ స్టార్ట్ చేయి అమృత గప్ప మగరి సని సాగా గప్ప మగరి సని సాగ గ మరి గ గప్ప మగరి రిగ మగరి ని సా గప్ప మగరి సని సాగ గ గ మరి గ గప్ప మగరి రిగ మగరి ని సా గప్ప ద ద స స ని ద ని స ద ప ప గ దసాసని పదని సాప మగ మరి గ గప మగరి సని సగా గ గ మరి గ గప మగరి రి గ మగరి ని స గ గ గ రి గ మగరి సని సా నువ్వు గగ్గ గగ్గ గరిగ మగ అని స్టార్ట్ చేసిన తర్వాత ఆ కవిత వస్తుంది హమ్మింగ్ లో నువ్వు అదే రిపీట్ చేయిందా అమృత పాడుతా ఉంటది నువ్వు హమ్మింగ్కి రా మీరు ఆ అనమంటారండి పాడు అమృత గప్ప మగరి సని సగా గప్ప మగరి రిగ మగరి ని సా గగ్గ
లక్క అది అది కరెక్ట్ గా 16 బార్స్ ఉంటుంది నీ హమ్మింగ్ 16 బార్స్ ఉంటుంది అంటే గగ్గగ్గ అవుతే ఓకే తప మగరి మగరి గరి మగరి గరి గరి సని సా గరి సని సా గగ్గ గరి గ అదే విషయం గగ్గగ్గ ఆ అదే ఎక్కడ రావాలి వన్ గగ్గగ్గ ఆ ఎవరు పాడమ్మా అమృత ఇప్పుడు డిలే అయినా పర్వాలేదు పాడండి సని సగా గగ మరి గరి గ మగరి నిస గగ్గ గరి గ మగరి సని గరి సని సగా మరి గ మగరి రిగ మగరి నిస గగ్గ గరి గ మగరి సని హరి సరి ప్రాక్టీస్ చేయండి ఓకే అది విషయం బాగుందా కిరణ్ అందుకు పాడాలి కొన్ని వెళ్ళే సార్ పాడండి అమ్మింగ్ వెరీ గుడ్ అంతే ప్రాక్టీస్ చేయండి అదే నోట్స్ అదే సాన్ని సరి నీదప మగరి పా మగరి గరి గరి సని సా నిరిసని నీదప దప మగరి పా మగరి గరి గరి సని సా అంతే ఓకే ఊరికనే మధ్యలో అనిపించింది నిన్న అనిపించింది కదా ఒక హమ్మింగ్ గగ్గ గరి గ మగరి సరి పని సరి వెళ్తూ ఉండగా అది హమ్మింగ్ రావా రికార్డింగ్ లో చేద్దాం పాలగారు రాసుకున్నారు నోట్స్ ఓకే ఆమె గారు ఈవేళ మనం వెనక్కి నుండి వద్దాం గీతాలు ఇప్పుడు మన ముందు నుండి మన వాళ్ళు అందరూ వస్తున్నారు కదా వెనక నుండి వద్దాం వస్తే మనం ఇటు నుండి అటు నుండి ఎక్కడొక్కడ కలుస్తాం మనం కరెక్ట్ గా ఇప్పుడు రా ఇప్పుడు ఇంకా ధైర్యం ఏంటంటే మన వసంతమ్మ గారు శ్రీ
సురేఖ గారు అమ్మాజీ గారు అందరు కూడా వచ్చేసారు గీతాల్లోకి. లాస్ట్ గీతం ఏంటి తీయండి వద్దాం అలాగా మనం. నేను రేపు పొద్దున్న అక్కడ బాగా పాడాలి. 100వ రోజున మాత్రం నోట్స్ పెడితే నోట్స్ పెట్టారనుకోండి ఇవాళ గీతాలు పెట్టుకుని రేపు కీర్తనలు కూడా మనకు నుండి ఒకసారి అలా పాడుకుంటూ వచ్చేద్దాం. ఇవాళ గీతాలు చూద్దాం. అంటే ఈ ఈ ఈ 4 రోజుల్లో కూడా ఒకసారి అన్ని రివైజ్ చేసి కరెక్ట్ గా మనం అక్కడ పాడుకునేటట్టుగా చేసుకుందాం. ఆఖరి గీతం తీయండి సార్. సిరులెందుకు యేసు అదే సార్. ఏదండి చక్రవాకం సార్? చక్రవాకం. చక్రవాకం. కదండి చక్రవాకమే కదా అదే ఆఖరిది. మొన్న మొన్న కొత్తది సార్. ఓపెన్ చేశాను సార్. అదే ఇప్పుడు చక్రవాకం మాయామాల ఒక వాళ్ళు రాగానికి దా తేడా అంతే. అది గమనించుకుంటా బాగా. సరిగా మప మగ మగరి సరి దశరి పాడగలవా అమృత ఇది. సరిగా మప మగ మగరి కవిత పాడతావా రామన్ గారు? సరిగా మప మగ మగరి ప్రాక్టీస్ చేసేద్దాం. ఫ్రీజ్ బై ఫ్రీజ్ వచ్చేయండి పనిలో పని అందరూ. సరిగా మప మగ మగరి సిరులెందుకు యేసు, సిరులెందుకు యేసు, నీ 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 కరుణే చాలు చాలు, నీ కరుణే చాలు. అది మూడో ఫ్రేజ్. సిరులెందుకు యేసు అందరు వినండి వచ్చేస్తుంది. ఎరులెందుకు యేసు నీ కరుణే చాలు, నీ కరుణే చాలు. ఓకేనా? ముందు అకారం పాడాలి తర్వాత పదాలు పాడాలి. దశని దపమ మదప గదప మగరే, దశని దపమ గదప మగరి సరిగమ పదప మగరి స. ఓకే పద సా సరి సని సా దశని పని దప మగరే. సిరులెందుకు యేసు, సిరులెందుకు సిరులెందుకు సరిగమ పమ కిరణ వినండి బాగా వస్తుంది. సిరులెందుకు యేసు సరిగమ పమగమగరేసను, నీ కరుణే చాలు, నీ కరుణే చాలు. ఓకే దశని దపమ గదపమ గరి సరిగమ పదపమ గరి స దశని దపమ అర్థమైందా? వండర్ఫుల్ రాగం ఇది. చక్రవాకం అంటే చాలా మంచి రాగం. చాలా పాటలు చేశాను నేను దీనిలో. సరిగమ పమగమ గరిస
సరిగమపమగమగరిసరిగమపదని నీ కరుణే చాలు దశని దపమ గదపమగరి సరిగమపద పమగరిస పద సా సా సరి సని సా దశని పనిద మదప మగరి దశని పనిద మదప మగరే చిరులెందుకు యేసు కొర్నేలియస్ గారు పాల్ గారు ఓకేనా అమ్మాజీ గారు సురేఖ గారు వసంతమ్మ గారు సరి గమ పమ గమ గరిస సరి గమ పమ గమ గరిస సరి గమ పదని సరిస సరి గమ పదని సరిస నీ కరుణే చాలు నీ కరుణే చాలు స్వీటీ చెల్సియా గొంతు మోగపోయింది అంటే జీరపోయింది అంటారు సరే అలా జీరతో కూడా పాడొచ్చు ఇలాంటి పాటలు పాడేకొల్లి వస్తుంది ఆ ఫీల్ అన్నమాట కదా చిరులెందుకు యేసు నీ కరుణే చాలు నీ కరుణే చాలు సిరులెందు కలతెందుకు యేసు నీ కరమే చాలు హృదయమని తలుపు చేరి నను పిలిచే ప్రముండగ సిరులెందుకు యేసు బాగుందా నా క్లాస్ కొట్టరా మీరు ఓకే అది సంగతి చాలా లేట్ కొట్టారు సార్ మీరు సిరులెందుకు యేసు సిరులెందుకు యేసు నీ కరుణే చాలు సార్ లిరిక్స్ చాలా బాగున్నాయి సార్ ఏమండి లిరిక్ చాలా బాగుంది దేవునికి స్తోత్రం చాలా అది ఒక హ్యాపీగా ఉంది నిజంగా పాడుతుంటే సార్ స్క్రీన్ షేరింగ్ నుంచి మళ్ళీ సౌండ్ షేరింగ్ వచ్చేటప్పటికి రెండు సెకండ్ లేట్ అవుతుంది సార్ క్లాప్స్ అంటే కొంచెం అడ్వాన్స్డ్ గా ఉండండి అయితే మేమే కొట్టేస్తాం సార్ అదే చెప్తున్నాను కదా ఒక కొట్టివేత కూడా లేదు మీకు మాన్యువల్ చూపిస్తాను చూన్ తో పాటు పదాలు అలా వచ్చాయి అంతే దానికి ఏం చెప్తారు ఏం చెప్పలే సిరులెందుకు యేసు నీ కరుణే చాలు అని హమ్మింగ్ అకారం పాడి అప్పుడు పదవండి నరునిగై నేను ఇప్పుడే ఇవన్నీ చూసుకుంటున్నాను నేను మీకు చెప్తాను చాలా రోజులు అయింది కదా అది సంగతి నరునిగై నరునిగై మము చేరి అభయమున సగిన ప్రభు అభయమున సగిన ప్రభు నరునిగైన మము చేరి అభయమున సగిన ప్రభు సిరులెందుకు యేసు నీ కరుణే చాలు ఇప్పుడు పాడేయచ్చు మీరు పాడండి మరి త్వరగా కిరణ్ అర్థమైందా సార్ ఇప్పుడు అలా అలా ఫస్ట్ నుండి క్లాస్ కి రావడానికి కొంచెం టైం పడుతుంది షిఫ్టింగ్ ప్రాబ్లం అంటే అది ఇట్ ఇస్ టేకింగ్ లిటిల్ టైం వింటూ వినే కొల్లు వచ్చేస్తాయి అవునండి అంటే
ఒకసారి వెస్టర్న్ క్లాసులకి వచ్చేసరికి కొంచెం అదే మరి గీతం ఎక్సలెంట్ సార్ ఇది. నేను అంటే ఊరికే చెప్తున్నాను గిటార్ అంటే 30 ఇయర్స్ బ్యాక్ హోటల్ కాలిఫోర్నియా వాయించాను. అయితే అంటే అప్పుడు అన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్ విండో ఇంగ్లీష్ పట్టుకుని గిటార్ అంటే వెస్టర్న్ స్టైల్ అంతా బాగా అది కిరణ్ తెలుసు పిండి పిండి ఆలేశం చెప్పకూడదు కదా నైట్ క్లబ్స్ అప్పట్లో అక్కడ సన్ అన్సీ కూడా ఉండేది ఆ గోడ పక్క నుండి చిన్నవాళ్ళు మా యూనివర్సిటీ గోడ ఆనుకుని దాటుకుని గిటార్ పట్టుకు వెళ్ళిపోయేవాడిని. నేను వైజాగ్ వచ్చి ఎంఏ జాయిన్ అయిన తర్వాత పేరు వచ్చేసింది అక్కడ ఎవరో క్రిస్టఫర్ వాయిస్తున్నారట గిటార్ అని ఆంగ్లోస్ రావడం మొదలెట్టారు. నేను ఆంగ్లోస్ నా దగ్గరికి వచ్చి ఎలా వాయిస్తాను అంటే క్లాసికల్ వాయిస్తాను, మన వాళ్ళు వస్తే ఇంగ్లీష్ వాయిస్తాను. ఆంగ్లోస్ క్లాసికల్ తెలియదు కదా. ఇలాగా మొత్తానికి ఈ వెస్టర్న్ స్టైల్ అంతా అలవాటు అయిపోయి కంప్లీట్ గా వెస్టర్న్ దీంట్లో మునిగిపోయాను. నేను అప్పుడు ఇంగ్లీష్ పాడేవాడిని, ఈ ప్రేమానందన్ ఆయన హిందీ పాడేవాడు, కిషోర్ కుమార్ లో ఉండేది ఆయన వాయిస్. అలా కిరణ్ రేమో రథం వాయించేవాడు. పండగ పండగ ఉండేది అప్పట్లో. చెప్పాను కదా క్లాసికల్ పాడేవాళ్ళు అంటే మాకు ఎక్కేది కాదు, ఏడిపించేవాళ్ళం వాళ్ళ. కంపోజర్ అయిన తర్వాత అంటే కానీ మళ్ళీ కంపోజింగ్ చేసేటప్పుడు చూసారా 10th క్లాస్లో ప్రభు యేసుని ఆలయం చేశాను. అది మళ్ళీ అలా సెమీ క్లాసికల్ అలాగా క్రిస్టియన్ సాంగ్స్ అన్ని మళ్ళీ నేటివిటీలోనే చేసామండి. తర్వాత కంపోజర్ అయిన తర్వాత అలా నెమ్మదిగా ఈ సిస్టమ్ చదువుతుంటే ఇది లోపలికి వెళ్ళేసరికి ఇది అంతుపట్టణ మహాసముద్రంలో ఉంది. ఇది చూసారా ఇన్ని రాగాలు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారంటే ఇది జరిగిందంతా 14th సెంచురీలో 14th, 15th, 16th, 17th ఇలా ఈ టైంలో జరిగిన ఇవి. అందుకే ఇండియన్ క్లాసికల్ కానీ రాయడం ఇది అలవాటు చేసుకుని వెస్టర్న్ నోట్స్ కానీ వచ్చిందంటే మనం ఫిలార్మోనిక్ వెళ్ళిపోవచ్చు మన ఇద్దరు, నువ్వు కిరణ్ నేను నువ్వు నేను ఎందుకంటే నోట్స్ ఇమ్మీడియట్ గా రాసేస్తాం. ఇప్పుడు వాళ్ళు చెప్పే నోట్స్ అంతా రా, అప్పుడు అదే కదా జరిగింది. నేను ఇథియోపియాకి వెళ్ళాను, ఇథియోపియా అదే జరిగింది. నోట్స్ ఇచ్చాను, నోట్స్ రాసి వాయించాను. అది ఎక్స్పీరియన్స్ ఫారిన్, ఎక్కడికి వెళ్ళినా ఇంటర్నేషనల్ కి వెళ్ళినా ఉంటే అలాగే అలా ఊదేయచ్చు. కనుక అలా కష్టపడి మొత్తానికి క్లాసికల్ లోకి దిగాను. యాక్సెంట్స్ ఇవన్నీ ఎలాగా ఉంటాయని చెప్పి మళ్ళీ మళ్ళీ వెస్టర్న్ ప్లేయింగ్ వస్తే మళ్ళీ ఇది కనిపించదు, మళ్ళీ అదే వస్తుంది. ఒకసారి ప్రొఫెసర్ గారు చెప్పండి, సిలువేమ ఆశ్రయమై లిరిక్స్ ఉన్నాయి కదా, సిలువేమ ఆశ్రయమై పాపరహిత బ్రతుకీగా ఒక్కసారి రిమైండ్ చేయరా. పద సాసా సరి సని సా, స్వరం కరెక్టనా? ఆ సార్ సార్ దశని దశని పని ద మదప ఓకే మగరే రీత అండవుతుంది. దశని పని ద మదప మగరే సిలువే, అర్థమైందా? అంటే అక్కడ పాపరహిత బ్రతుకీయగా, పాపరహిత బ్రతుకీయగా, శాపరహిత బ్రతుకీయగా చిరులెందుకు యేసు. అక్కడ అర్థమైందండి? డౌట్ ఉందా? అమృత క్యాచ్ చేసావా? జెస్సికా విజయమ్మ గారు అందరు పనిలో పని అలాగా వింటూ ఉండండి, అందుకే నేను రిపీటెడ్ గా పాడుతూ ఉంటాను. ఆ వీడియో విన్నప్పటికీ మృదులా పద సరి సని సా
దశని పని దమన ఓకేనండి పద సరి సని స దశని పని దమన సరి గమ పద తెలిసా పాడతావా మృదుల పాడగలవా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయాలి సార్ చేయండి నెమ్మదిగా అస్తు ఎవరు కవిత సార్ ట్రై చేయాలి సార్ ట్రై చేస్తే కరెక్ట్ చేసుకోవచ్చు రీ మీద జీవస్వరాలను ఉంటాయి ప్రతి రాగానికి ఆ పర్టికులర్ నోట్ మీద ఆగితే ఆ బ్యూటీ అన్నమాట దసని పని తిరులెందుకు యేసు నీ కరుణే చాలు సార్ నేను ట్రై చేస్తాను సార్ చేయండి అదే కదా కావాలి సరిగమ పద పమ గరి సరిగమ పద ని సరి దశని ద పమ గద పమ గరి సరిగమ పద పమ గరి పద సరి సని స దశని పని ద మద పమ గరి సిరులెందుకు దశని పని ద అప్పుడే స్క్రిప్ట్ లిరిక్ కలకండి స్వరం పర్ఫెక్ట్ చేసుకున్నప్పుడు అలా దశని పని ద మద పమ గరి
మగరే దసని పనిద మదప మగరే దసని పనిద మదప మగరే దసని పనిద మదప మగరే దసని పనిద మదప మగరే తిరునెందుకు యేసు ఈ కరుణే చాలు ఆ నరునిగైలమము చేరి అభయము నొసగిన ప్రభువ సిరులెందుకు యేసు నీ కరుణే చాలు ఆ నరునిగైలమము చేరి అభయము నొసగిన ప్రభువ కలతెందుకు యేసు నీ కరమే చాలు ఆ హృదయమనే తలుపు చీర్ నను పిలచే ప్రభువుండన్ పద సా సరి సని స దసని పనిద మదప మగరి పద సా సరి సని స దసని పనిద మదప మగరి వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే పాడతానే కదా వచ్చేది రాగం, పాడతానే కదా మనకి. అమృత ట్రై చేయి. సరిగమ పమగమ గరేస సరిగమ పమగమ గరిస సరిగమ పదని సరిస నసని దపమగద పమగరి సరిగమ పద పమగరిస పద సరిసని దశని పని దమద పమగరి తిరులెందుకు యేసు నీ కరుణే చాలు నరునిగైలమము చేరి అభయమును సగిన ప్రభువా సిలువే మాశ్రయమే పాపరహిత బ్రతుకీయగా సిరులెందుకు యేసు నీ కరుణే చాలు. వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే వెరీ గుడ్. పాల్గారు పాడండి. సరిగమ పమగమ రే సార్. ట్రై చేస్తాం సార్. మగరే సరిగమ ప సరి సరి గ మ ప మ గ మ గ రి స సరి గ మ ప ద ని స రి స ద స ని ద ప మ గ ద ప మ గ రి సరి గ మ ప ద ప మ గ రి స పద సా సా సరి సని స తని స పని ద మ ద ప మ గరి సరి గ మ ప మ గ మ గరి స సరి గ మ ప ద ని సరి స ద స ని ద ప మ గ ద ప మ గరి సరి గ మ ప ద ప మ గరి స పద సా సా సరి సని స ద స ని పని ద మ ద ప మ గరి తిరులెందుకు యేసు నీ కరుణే చాలు ఆ ఆ ప్రాక్టీస్ చేయాలి సార్. అంతే వచ్చే వచ్చింది చాలా వరకు పాడారు. సురేఖ గారు పాడండి. సరి గమ ప మ గ మ గ రి స సరి గమ ప మ గ మ గ రి స సరి గమ ప ద ని సరి స ద స ని ద ప ద గ ద ప మ గ రి సరి గమ ప ద ప మ గ రి స ప ద స స సరి స ని స ద స ని ప ని ద మ ద ప మ గ రి సరి గమ ప మ గ మ గ రి స సరి గమ ప మ గ మ గ రి స వెరీ గుడ్.
ఫీల్ కి వస్తే ఆటోమేటిక్ వస్తుంది. సిరులెందుకు యేసు, ఓ భక్తుడు పాడుతున్నాడు అంతే. ఓ భక్తుడు సిరులెందుకు యేసు, నీ కరుణే చాలు, నీ కరమే చాలు. సిరులెందుకు యేసు, నీ కరుణే చాలు. పద సని సని స దసని పని ద మన పద సరి సని సని దసని పని ద మదప మగరే. సిరులెందుకు యేసు, నీ కరుణే చాలు. ఒక ప్రాక్టీస్ చేయండి, పేజ్ తెప్పండి ఇప్పుడు ఇంకో పేజ్, అది చూద్దాం. అది గీత, ఆ గీతం ఏంటో చూద్దాం. అదేంటండి అది, వెనక నుండి రండి. శుభ పంతు వరాలి రాసుకున్నావు అమృత. సరిగా మగరిస, సరిగా మగరిస, సరిగా మపదని సరి నిజని దప సని దప. ఈ రాగం మళ్ళీ ఇది ఎంటైర్లీ డిఫరెంట్. కొన్నేళ్ళేసి గారు సరిగా మగరిసా, సరిగా మగరిసరిగా మగరి పాడనే పాల్గారు, అన్నగారు పాడనే ట్రై చేయండి. సరిగా మగరిసా నిజ దేవా దేవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జయ తేజ విజయీ భవ నజరేయ దర జన గణ మూల విలుగు వినుత చరణ కలుష హరణ జయ రాజ జయ జనక జయ తే జన తేజ విజయీ భవ నజరేయ. ఆ
గమ పద నిస 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 నిద ప మ గ సార్ ప్రాక్టీస్ చేయండి బాగా అమృత పాడు సరి గ మ పద ని సరి సరి రి సని ద ప స ని ద ప మ ని ద ప మ గ ప మ గ రి స ప మ గ రి స సరి గ మ గ సరి సరి గ మ గ రి స సరి గ మ పద ని సరి సని రి సని ద ప స ని ద ప మ ని ద ప మ గ ద ప మ గ రి ప మ ద ప మ గ రి స ప మ గ రి స ప మ గ రి స సరి గ మ గ రి సరి గ మ గ రి సరి గ మ పద ని సరి సని ద రి సని ద ప అంకుల్ ఇంకా సరిగ్గా రాలేదు వేరండి మళ్ళీ మళ్ళీ పాడతానండి ఈ ఎపిసోడ్ ఈ చాలా అవసరం సరి గ మ గ రి స సరి గ మ పద ని సరి సని రి సని ద ప స ని ద ప మ ని ద ప మ గ ద ప మ గ రి స ప మ గ రి స సరి గ మ ప సరి గ మ గ సరి గ మ పద ని సరి సని రి సని ద ప స ని ద ప మ ని ద ప మ గ ద ప మ గ రి స ప మ గ రి స నిజ దేవాత్మజ జయ జయ రాజ జయ జనక జయ తేజ విజయీ భవన ధర జన గణ బుల వెలుగు వినుత చరణ శరణ జయ రాజ జయ జయ తేజ విజయీ భవన ఎప్సిబా పాడు పాడతావా చాలా కష్టంగా ఉంది సార్ ఇది కవిత లిరికల్గా వచ్చినప్పుడు ఫస్ట్ ఫోర్ లైన్స్ సరిగా హలో సార్ పాడమంటారు సరి సరిగా మగరిసా సరిగా మగరిసా సరి గ మ పద ని సరి సని రి సని ద ప స ని ద ప మ ని ద ప మ గ ద ప మ గ రి స ప మ గ రి స సరి గ మ గ రి సరి గ మ గ రి సరి గ మ పద ని స ని సరి సారీ సరి గ మ పద ని సరి సని ద రి సని ద ప స ని ద ప మ ని ద ప మ గ ద ప మ గ రి స ప మ గ రి స సరి గ మ పద సరి గ మ పద ని సరి సారి సని ద ప మ గ రి గ స నిజ దీవా దీవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన చరియా ధర జన గణ మూల వెలుగు వినుత చరణ కలుష హరణ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన చరియా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే అంటే కొంచెం అక్కడక్కడ డౌట్ ఉంది పోతుంది ఫుల్ గా రాగంలోకి వస్తే ఈ ఫీల్ కి వచ్చేస్తారు సరిగా మగరిసా సరిగా మ పద ని సరి సరి సని ద ప
ఓకే ప్రాక్టీస్ చేయండి. ఆ రోజు పాడాలి, వెనకరుండి వస్తాను నేను. మీరు మీరు డిసైడ్ చేసుకోండి, రెండు రెండు చేసుకోండి మీరు. కీర్తనలు గీతాలు గీతాలు నెక్స్ట్ ఏదండి నెక్స్ట్ పాడుకుని సార్. ఇంకా కొంతమంది రెస్పాండ్ అయ్యారు సార్, ఇంకా కొంతమంది రెస్పాండ్ అవ్వాలి ప్లీజ్. అందరూ కొంచెం రెస్పాండ్ అయ్యి మీరు మీరు అనుకుంటున్న పాటలు నాకు కొంచెం పంపిస్తే నేను లిస్ట్ అవుట్ చేస్తానండి, మనం క్లియర్ గా ఉంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇది మాయమాడవు కదా, సరిగమపదాని దా తేడా. ఇందాక అక్కడ పాడిన దానికి చక్రవాకానికి దీనికి సని సాని సని పదరి సరి 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 గమపదరి. పాల్గారు ఆకాశంలో ఉన్నారు మీరు, దేవుడు దిగి రావాలి. శరణం ప్రభువా శరణమయ్యా, మీ మీద పిక్చరైజ్ చేస్తున్నాం అనుకోండి, మీరు అనుకుని పాడాలని. శరణం ప్రభువా శరణమయ్యా, మా దైవం కరుణించే శరణం. అది పండి సార్. సని సా పద ని సని ద పద ప మగరి ప మగరి సారి సరి 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 గ మ పద ని సని ద ప మరి సా నిద ప పద ప మగ ప మగరి సని సా పద ని సని ద పద ప మగరి ప మగరి సారి సరి 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 గ మ పద ని సని ద ప మరి సా నిద ప పద ప మగ ప మగరి స శరణం ప్రభువా శరణమయ్య దేవా మా దైవమ కరుణించే ప్రేమ భరిత భవదీయ గణపాలక క్షణికం మా జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమజనక సని సా పద ని సని ద పద ప మగరి ప మగరి సారి సరి 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 గ మ పద ని సని ద ప మరి సా నిద ప పద ప మగ ప మగరి స. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ క్లాస్ కొట్టండి, వెరీ గుడ్ సార్. చాలా వరకు అంటే 99.99 ఏదో అంటారు కదా అలా వచ్చారు, వెరీ గుడ్ సార్. పాల్ గారు మనకంటే హైట్ లో ఉన్నారు సార్, ఇప్పుడు అరకు వెళ్ళారు సార్. అరకులో ఉన్నారు అయినా? అరకులో ఉన్నా సార్, అరకు అరకులో ఉన్నాను. మా బ్రదర్ గారి ఇంట్లో ఉన్నాను సార్, మా అత్తవారి అరకే సార్. అలాగా, వెరీ గుడ్ అక్కడ ఈ మా ఆఫీస్ లో కేసులు ఎక్కువైపోతున్నా సార్, భయపడిపోయి వచ్చేసి. ఎప్పుడు అరకు పారిపోయారా? మేమేవాళ్ళక్కడ వైజాగ్ ఉంది, మేమన్నా కిరణ్ ఉన్నాం, అందరం ఏమైపోండి. మా కొలీగ్స్ ఆరుగురు సార్, ఆరుగురు పాజిటివ్ వచ్చింది ఈ రోజు. సరే మరి అక్కడ బస్సు ఏర్పాటు చేయండి, మేము అందరం వచ్చేస్తాం. అందరం సార్, నా పక్క సీట్ ఆయనకి వచ్చింది సార్, నా పక్క సీట్ ఆయనకి. ఆయన డిశ్చార్జ్ అయిపోయారు కొద్ది రోజులు, దేవుని కృపను బట్టి. మరి మాకైతే దేవుడు చుట్టుపక్కల రానివ్వలేదండి అగ్ని కంచె. గీతాలు కీర్తనలో మనకే వస్తుందండి, మనకి బయలుదేరండి. వచ్చేదాం సార్, రేపు వచ్చాం. అదే నేను ఇందాక అనుకుంటున్నాను, ఎప్పుడు ఆకాశంలో ఉంటారు కదా, ఈ వేళ బొమ్మలే కనబడుతున్నాయి.
నక్షత్రాలు కనబడకుండా బొమ్మలే కనబడుతుంది. నెక్స్ట్ పేజ్ ఏంటండి? బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు, చేసే రేపు 100 రోజులు మరి చాలా మంది గెస్ట్లు వస్తున్నారు పెద్దోళ్ళు. ఇదేంటి సార్? నటభైరవి వచ్చింది సార్. అవును సార్, అవును సార్. నడచుటను సరిగమ పద నిసనీద ప మగమ గరిగ సరిగమ పద ప మగరి రిమ గరి సా. కొన్నెల్లి గారు పాడండి. సా సా ని ని సని ద ప ని ద సని ద ప మ నా ద ప ని ద ప మగరి ఆనంద మిగ యేసు నీతో వను నడచుటను. సరిగమ పద నిసని దామగమ గరిగస సరిగమ పద పామగరి రిమగరి సరిగమ పద నిసని దామగమ గరిగస సరిగమ పద పామగరి రిమగరి స సరిగమ పద నిసని దామగమ గరి గస సరి గమ పద పామ గరి ప్రిమ గరి స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి ఆనంద మిగ ఆనంద మిగ యేసు నీ తోవను నే నడసుటచే తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి నీ నామములోన ప్రభువ మా జీవనము గడచునులే నామోలోన ప్రభువ మా జీవనము గడచునులే పాపం లేదింకా శాపం రాదింకా శోకం మరుగే ఇంకా నా గానము నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గ మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని సరిగమ పద నిసని దామగమ గరిగస సరిగమ పద పామగరి రిమగరి స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి ఆనంద మిగ. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అది నడచుటను. ఆనంద్ గారు పాడినది పాడండి. సరిగమ పద నిసని ద ప మ గ మ గరిగస సరిగమ పద ప మ గ రి మ గరి స సరిగమ పద నిసని ద ప మ గ మ గరిగస సరిగమ పద ప మ గరి రి మ గరి స
సరిగమ పద నిస నీ ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గ రి రి మ గ రి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గ రి ఆనందమేగ యేసు నీ త్రోవనునే నడచుటలు ఆనందమేగ యేసు నీ త్రోవనునే నడచుటలు తనువే నీదాయే మనసే నీదాయే బ్రతుకే వెలుగాయే ఆనందమేగ యేసు నీ త్రోవనునే నడచుటలు నీ నామములోనే ప్రభువా మా జీవనము గడచునుగా నీ నామములోనే ప్రభువా మా జీవనము గడచునుగా పాపం లేదింక శాపం రాదింక శోకం మరుగే ఇంకా నీ నామములోనే ప్రభువా మా జీవనము గడచునుగా నా గానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా నా గానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యమని జీవం నా ప్రాణమని సరిగమ పద నిస నీ ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గ రి రి మ గ రి స సరిగమ పద నిస నీ ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గ రి రి మ గ రి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గ రి ఆనందమేగ క్రీసు ఆంత్రువనునే నడచుటలు నీ నామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా నా గానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్వరంలోను చూను క్లారిటీ వస్తే చాలు, తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే పాట అంతా నేర్చుకుని భక్తుల్లాగా అయిపోవాలి, అంటే లీనమైపోయి పాడాలి, అది అదనమాట. దానిలో విశేషం కదా. నడచుటలు తనువే నీదాయే మనసే నీవా బ్రతుకే నీదాయే ప్రభువారాధనగా. వెరీ గుడ్ అండి. ఇంకొక పేజ్ తిరిగాయండి, ఆఖరిగా చూద్దాం. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ పేజ్ ఏముంది అది పాడుకుని వెళ్దాం. వేళ బాగుంటుంది, వినండి, పాడాలి కవిత. ప మ ప మగరి రి రి సరి మగరి ప ప ప
Ah
వెరీ గుడ్ రా క్లాప్స్ ఇది కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకున్నా వస్తుంది పెద్ద కష్టమే కాదు పాప మమ పాదరి అది పట్టు పాప మమ మగరి సరి గమరి రే సదాదరి సర్ది సరి మగరి జెస్సిగా ప్రాక్టీస్ చేసావా ఇది చేయాలి మరి అంత రెడీగా ఉండాలి ఏం అడుగుతానో తెలియదు నీకు ఆ రోజు ఓకే మృదులా వినండి బాగా కిరణ్ బాగున్నాయి ఇది చాలా బాగుంటది ఈ గీతం పాప మమ ప మగరి సరి గమరి స్వరం అంటే పాడిన ప్రతిదీ అలా కంటతో చేస్తూ ఉండాలి అంతే మైండ్ లో పుస్తకాలు ఇంక చూడకూడదు అలా అలవాటు చేసుకుంటే స్వరం పాల గారు పుస్తకాలు కూడా అరుగు పట్టుకెళ్ళిపోయారా ఓకే ఏదై ప్రేయర్ చేయ స్వీటి ప్రేయర్ చేయి పాస్టర్ గారు శాలెం గారు శాలెం గారు సార్ ఉన్నారు సార్ వస్తాను సార్ స్వీటి ప్రార్థన చేస్తుంది చేసిన తర్వాత ఈవేళ వరుసగా వెనక నుండి అన్ని వస్తున్నాం అన్ని గీతాలు అన్ని కూడా వింటున్నారు మా తమ్ముడు ఈ రోజు అంతా మాతో ఉన్నాడు విన్నాడు చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ అందరిలో కదండి కూడా చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్ చాలా చాలా బాగుందండి ఫస్ట్ లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ మరి చాలా చేంజ్ ఉంది నేను ఐఎమ్ సో హ్యాపీ చాలా చేంజెస్ అండి ఎందుకంటే టిపికల్ గీతాలు కూడా పాడేస్తున్నారు చక్కగా వచ్చేసి పాడగలుగుతా సార్ చాలా టిపికల్ గా ఉంటాయండి వెళ్ళే కొద్ది ఇంకా ఉన్నాయి అదే అన్నాను ఇప్పుడు 10 మెట్లు ఎక్కారు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ చేరలేదు ఇంకా 50 అంతస్తులు ఉంది లిఫ్ట్ లేదండి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం సార్ ఈ మధ్యలో ఎవరైనా సార్ చతుశ్రుతి రిషభం అంటే ఏమిటని అడిగితే అమాంతం నాగుపావు కడుపులో పడి వైకంఠ పాడి పావులో పడినట్టు గంటలు వచ్చేయాలి అన్ని శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం ఈ టైంలో ఎవరు అలాంటి ప్రశ్న వేయకూడదు ఇక వేయకూడదు అయితే ఆల్మోస్ట్ అన్ని రాగాలు కవర్ చేసామండి అన్ని రాగాలకి ఇంక వచ్చేసారు అన్ని స్వరాలు అన్ని శృతులు అన్ని రాగాల్లోనూ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలంటే చేసుకుంటే వాయిసెస్ ఇంకా తిరగలేదు అలా వస్తారు చాలా ఎక్కువగా వాడబడలేదు అలా మీరు ప్రాక్టీస్ చేయండి ఎలాగ సంఘాలు నడిపిస్తున్న వాళ్ళందరూ చక్కగా పాడడమే మన శాలెం గారు లాగా నేను మెస్సి వచ్చామండి ఇక్కడికి ఎక్కడంటే మెరిసమ్మ కనబడలేదా అంటే అక్కడ ఇంటర్ ఉంది ఓకే ఓకే కిరణ్ బాబు కీబోర్డ్ వేసుకుని మొత్తం ఈ పాటలన్నీ తనకు నేర్పించాడు నా గురువు అంటుంది కి మహర్షి గారు గురువు అయితే నా గురువు అయినా ఉంటుంది ఆరన్ గురువు అయిపోయాడు అనమాట అదే కావాలి కదా మనకి ఇప్పుడు అవును ఆ జనరేషన్ రేపు పొద్దున అందరికి నేర్పాలి అదే నా తపన ఇక్కడ ఉండే అందరు కూడా గురువులు అవ్వాలి సార్ అందరు అవుతారండి ఇప్పుడు అందరు గురువులు అవ్వాలి సండే స్కూల్స్ టేకప్ చేసి పిల్లలందరికి ఎలాగా స్వరాలు చెప్తూ ఉంటారు మీరు ఎవరెవరు గురువులు అవుతారో మీ అందరికి నేను జూమ్ హోస్ట్ అవుతాను మహర్షి గారికి ఎలాగైతే నేను చేస్తానో అంతే కాకపోతే అందరికి ఒకటే టైం ఏంటి బ్రేక్అవుట్ రూమ్స్ అనమాట
ఒక గురువు ఒక ఆడ శిష్యులు ఒక గురువులో ఏమో చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఆలోచిస్తుంటేనే చాలా వండర్. ఇవాళ యూకే ప్రోగ్రామ్ అనేది చక్కగా జరిగిందో చాలా అద్భుతం అండి. చక్కగా నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు జాయిన్ అవుతారు రేపు 100th డే అందరూ ఒక్కొక్కరు ఒక కీర్తన పాడతారు వాళ్ళు కూడా. ఓకే సార్, స్వీటీ ప్రేయర్ చేస్తున్నారు. మీరు స్వీటీ ప్రేయర్ చేస్తుంది ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానము స్టూడెంట్స్ అందరికి వారి వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక. అప్లోడ్ చేశాను మీకు పెడతాను. మీరు రైటప్ రాసి దీంతో పాటు పెట్టాను అందరికి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ అమ్మాదాం. థ్యాంక్ యూ అమ్మా. జెస్సికా మీరు కూడా నాకు పెట్టండి అమ్మా, ఏ పాట పాడుతున్నారు ఏంటని పెట్టండి. స్వీటీ మీరు కూడా పెట్టండి. సద్గుండ్రా గారు, మృదులా గారు కీర్తన ఒక గీతం పెడతాది. అదే సార్, అలాగే కిరణ్ సార్ పంపించేది సార్. కిరణ్ సార్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు సార్. కిరణ్ సార్ వెరీ గుడ్. మృదులా కూడా, మృదులా మంచి గీతం పాడు. ఒక కీర్తన గీతం రెడీ అవు మృదులా. ఒకవేళ వాళ్ళు ఏం చెప్పకపోతే మనం మళ్ళీ ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చేస్తారు సార్. అది చెప్తారులేండి. అదే సార్ చెప్తాను. ఓకే థ్యాంక్ యూ, గుడ్ నైట్. సద్గుణ రావు గారు, గుడ్ నైట్. ఆశీర్వాదం గారు ఏమండి రాలా రెండు రోజులుండి? ఆశీర్వాదం గారికి మధ్యన బాగాలేదండి. అయ్యో, నడునొప్పి వచ్చిందండి. కూర్చొని కూర్చొని కుర్చీలో. అరే రే, సాయంత్రం కూడా వస్తారు కదండి. అవునండి, నైట్ కూడా కూర్చుంటున్నారు. అలాగే కుర్చీ మార్చండి, కొంచెం వెనక కుషన్ ఉండే కుర్చీలో కూర్చోండి అని చెప్పానండి. అలా చెప్పండి. మన వాళ్ళు అందరికి చెప్పాలది, ఎందుకంటే కూర్చొని కూర్చొని నడువులు పడిపోతాయి. ఇప్పుడు అందరూ కుషన్ కుర్చీలోకి మారాలి. ఏమో నాకేం అవట్లేదు. స్పెషల్ గా ఈవేళ 4:30 నుండి చెప్తూనే ఉన్నా, పాడుతూనే ఉన్నాను. అయ్యో దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అలాగే సార్, గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ అమృత. ఈ రోజులన్నీ రావాలి మరి తప్పకుండా. జెస్సికి అందరూ అటెండ్ అవ్వాలి ఆ టైంకి, సరేనా? ఇంకా వీక్ గా ఉన్నావు నువ్వు అమృత. టేక్ కేర్. మోది గారు అమృతాకి కాళ్ళు లోపలికి వెళ్ళిపోయి పాపం. ఇంకా వీక్ గా వస్తుంది వాయిస్ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. 100 రోజులకి ఒక పాట రాస్తున్నావు నేను మన ఆనంద్ గారు కలిపి. వండర్ఫుల్ అండి. రాయన్స్ అన్ని 8 అక్షరాలు పెట్టుకున్నావు సార్? 8 అక్షరాలు. 8 సాధితాళమా? 8 అక్షరాలు అన్ని అంటే శంకరాభరణంలోనే సింపుల్ గా ఉంటుంది అందరు పాడుకోవడానికి. అవునండి అవును. రాస్తాను
చేస్తున్నారు. స్వరాలు రాసి ఆనంద్ గారు అప్పు చెప్తాను. ఆనంద్ గారు పర్ఫెక్ట్ అయిన తర్వాత అందరికి పంపిస్తారు. వండర్ఫుల్ వండర్ఫుల్. నేను మాత్రం అదే పాట పాడతాను అంతే కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, చాలా బాగా జరుగుతుంది నాకు తెలుసు. కనబడాలి. అదే నేను సెర్చ్ చేస్తానండి. నేను కూడా క్రిస్టియన్ మ్యూజిక్ బ్యానర్ పెడతాను వెనక, చూద్దాం. గుడ్ నైట్ అండి. మీరు నేను ఆనంద్ గారు ఒకసారి ఒక ఏదో రోజు కూర్చుందండి ఒకసారి. తప్పకుండా టైం పెట్టుకుని కూర్చుందాం. ఓకే, షూర్ అండి. సరే సార్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.